దానికి అంకితం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు సార్. రైట్. శాంతి ప్రసాద్ గారు, 2018 నాటికి పూర్తి చేస్తామని అప్పటి మంత్రి దేవినేని ఉమ్మగారు ప్రకటించడం, 2021 నాటికి పూర్తి చేస్తామని తాజా మాజీ మంత్రి అనిల్ గారు ప్రకటన, ఇప్పుడు 2024 అని జగన్ గారు ఆల్రెడీ చెప్పారు, అటు డెడ్ లైన్ చెప్పలేమని మళ్ళీ ఇప్పుడు తాజా మంత్రి అంబటి గారు ప్రకటించడం, అసలు ఏంటి పోలవరం ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనుకోవాలి? ఎప్పుడో 1941లోనే బ్రిటిష్ వారి కాలంలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్, 1980లో అప్పటి సీఎం అంజయ్య గారు శంకుస్థాపన చేసింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారు. సో ఇన్ని సంవత్సరాలుగా ఎంత అలా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనుకోవాలి? మీకు సరిగ్గా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు నమస్కారం. ప్రాజెక్టు ఆలస్యం అవటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే అని నేనైతే అంటాను సార్. వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలు, స్వీయ రాజకీయాలు, దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకోవటం అనే ఒక యావతో వీళ్ళు చేస్తున్న కుట్ల ప్రయత్నం. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఏ జాతీయ ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం చేపడితే సకాలంలో పూర్తి కాలేదు కాబట్టి మేము తీసుకుంటాము అన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, కేంద్రం చేయాల్సిన దాన్ని మీరు ఎట్లా చేస్తారు, మేము కన్నా వస్తే మేము కేంద్రానికి అప్పచెప్తాము అన్న. 3 ఏళ్ళు అయిపోయింది అప్పచెప్పలేదు. కానీ 3 ఏళ్ల పాటు ఏం చేశాడు అంటే, మొన్న ఐఐటి హైదరాబాద్ వాళ్లే ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పనులు ఏమీ జరగలేదు, ఏమాత్రం సంతృప్తికరంగా జరగలేదు అనేది. ఇక ఇప్పుడు గలాబా అంతా దేనికి వస్తుందంటే, అనుకోని విధంగా ఒక 25 సంవత్సరాల్లో రాణి వరద ఇప్పుడు ఒకసారి వచ్చేటప్పటికి ఆ యొక్క ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ మధ్యలో ఏర్పాటు చేసిన డయాఫ్రమ్ వాల్ పూర్తిగా మునిగిపోవటం ఆ వరద నీటిలో, అక్కడక్కడ దాని దెబ్బతిన్నది అనేది రావటం వల్ల, అసలు ఏ మేరకు దెబ్బతింది, ఎంత దెబ్బతింది అనేది వార్తలు బయటకు రాకుండానే మన నీటిపారుదల శాఖ మంత్రి గారు 400 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా వచ్చింది. అది ఏ రకంగా వచ్చాడో, మరి ఆయనకి ఏ రకంగా నైపుణ్యం ఉందో మనకు మళ్ళీ అదే టీవీ సాక్షికి ఆయన ఏం చెప్తున్నాడు, నాకు కాపర్ డ్యామ్ అంటే ఏంటో తెలియాల్సిన అవసరం ఉందా, స్పిల్ బై అంటే ఏంటో తెలియాల్సిన అవసరం ఉందా, నాకు ఈ నిర్మాణాల గురించి పెద్ద అవగాహన ఉండాల్సిన అవసరం ఉందా అని అంటున్నాడు. అంటే వైద్యాల శాఖ ఆరోగ్య శాఖ మంత్రికి వైద్యం చేయాల్సిన అవసరం ఉందా అన్నట్టుగా. సరే, ఆయన వితండవాదం చేసినా ఆ వాదన చూస్తే కరెక్ట్ అనుకుందాం, తర్వాత నేర్చుకున్నాడు అనుకుందాం, తెలుసుకున్నాడు అనుకుందాం. కానీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ 2 స్టేట్మెంట్లు మనకు చాలా ప్రధానం అండి. ఇది 1000 కళ్ళతో మేము కాపాడుతున్నాం పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్. ఇది ఎప్పుడంటే 17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినప్పుడు చెప్పిన మాట. 25 లక్షల క్యూసెక్కులకి అక్కడ ప్రవాహం వచ్చింది. వీళ్ళు 17 లక్షల క్యూసెక్కులు ఉన్నప్పుడే అంబటి రాంబాబు గారి స్టేట్మెంట్, 1000 కళ్ళతో కాపాడుతున్నాం, 24 గంటలు మానిటర్ చేస్తున్నాం అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ ఎగువ కాఫర్ డ్యాము ఎత్తు పెంచుతున్నాం అన్నారు, దానికి కూడాను కేంద్ర జల వనరుల శాఖ అనుమతి కూడా ఇచ్చింది, బేష్ మీరు ముందడుగు వేయండి అని కూడా చెప్పిన తర్వాత వీళ్ళు ఆ రకంగా వెళుతున్నారా అంటే వెళ్ళలేదు. వెళ్ళకుండా వీళ్ళు కాలయాపన చేశారు. ఏ రకంగా చేశారనే దాని మీద జూలై నెలలోనే పోలవరం అథారిటీ, ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఒక రివ్యూ చేసి, మీరు అత్యవసరంగా వర్షాకాలం రాబోతుంది, ఈ స్థాయిలో వరదలు రాకపోతున్నాయి, మీరు ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును కూడా కొద్దిగా పటిష్టపరచండి, దిగువ కాఫర్ డ్యామ్ను కూడా మీరు జాగ్రత్త చేయండి అని కూడా చెప్పడం జరిగింది జూలైలోనే. వీళ్ళు చేస్తాను కూడా మేము చేస్తాను హామీ కూడా ఇవ్వడం జరిగింది, మాకు 4 రోజులు చాలు మాకు ఆ ఎత్తు పెంచడానికి అన్నారు. మరి ఏం చేశారు, ఎందుకు చేయలేదు మరి వాళ్లే చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు పనుల వల్ల అంటే ఏం చేశాడంటే, ఈ స్పిల్ వే ఈ దీంతో పాటు ఎత్తపిల్ రాకం డ్యామ్ చేయటం కోసం ఈ ఎగువ దిగువ కాఫర్ డ్యాములు చేసి ఈ డయాఫ్రమ్ వాళ్ళు కట్టాడు. యాక్చువల్గా స్పిల్వే పూర్తయిన తర్వాత మాత్రమే ఈ కాఫర్ డ్యాములు కట్టి ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలి, ఇది అంచెలంచెలకు ఈ రకంగా కట్టాలని ఇప్పుడు టీకా తాత్పర్యాలు చెప్తున్నారు.
మరి అప్పుడు మీరు ఎక్కడ పడుకున్నారు? ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? దాని మీద ఏం ప్రశ్నించలేదే. ఒకవేళ తప్పుగా వెళ్తుంటే మీరే ఈ రోజు అడగలేదే. మీరు అక్కడ ఎగువ డ్యాం కాపర్ డ్యాం పూర్తయింది, దిగువ కాపర్ డ్యాం సరైన ఎత్తులో లేదు, దాని 30.5 మీటర్ల ఎత్తులో పెంచమన్నారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు. మీరు పెంచారా? పెంచలేదు. ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తుని సుమారుగా 40.5 మీటర్ల ఎత్తు పెంచమన్నారు. 30 లక్షల క్యూసెక్కులు వస్తే ఎగువ కాఫర్ డ్యామ్ దగ్గర దగ్గర 35-32 మీటర్ల ఎత్తులో వాటర్ టచ్ అవుతుందని చెప్పారు. అయినా కూడా ఇంకా పైన కొత్త ఎత్తు మిగులుతుంది. కాబట్టి ఎగువ కాఫర్ డ్యామ్ వల్ల ప్రమాదం జరగల, జరిగింది ఎక్కడ? దిగువ కాఫర్ డ్యామ్ వల్ల. దీన్ని మీరు 3 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? దీనికి అంబటి రామారావు గారు చెప్తున్న మాట ఏంటంటే, నిర్వాసితులు అవుతాం అనుకుంటున్న ఆ ఫ్యామిలీస్ అంటే ప్రాజెక్ట్ డిస్పోజ్డ్ ఫ్యామిలీస్ 45 గ్రామాలు ఉన్నాయి. ఆ 45 గ్రామాల వారు వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మొరబెట్టుకున్నారు, ఈ కాఫర్ డ్యామ్ కడితే మా ప్రాంతాలు మునిగిపోతాయని. అందుకనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఆపేయమన్నారు. ఎక్కడ ఆపేయమని చెప్పారు? పత్రికా ప్రకటనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొన్న జూలై నెలలోనూ రివ్యూ జరిగింది, అంతకు ముందు రివ్యూ జరుగుతుంది, వరుసగా రివ్యూలు జరుగుతున్నాయి. మిమ్మల్ని దిగువ కాఫర్ డ్యామ్ కూడా పటిష్టంగా కట్టమని కూడా సూచనలు వచ్చినాయి. ఈ రకమైన వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. 30 లక్షల క్యూసెక్ల వరకు వరద వచ్చే అవకాశం ఉందని ఫోర్కాస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ వచ్చిన వరద ఎంత? 25 లక్షల క్యూసెక్లు మాత్రమే. 25 లక్షల క్యూసెక్ల వాటర్ అంటే ఎంతంటే, ఒకసారి శ్రీశైలం కృష్ణానదిలో వచ్చింది చూసారా, శ్రీశైలం డ్యామ్ పైనుంచి కూడా వచ్చి అంత వరద. కానీ మీరు ఈ పోలవరం స్పిల్వే 48 గేట్లు ఎత్తేసినా కూడాను ఆ గేట్లు తాకుతూ కూడా ఎక్కడ వెళ్ళాల ఈ వరద నీరు. పీక్ సమయంలో కూడా 25 లక్షల క్యూసెక్లు పోతున్నా, 30 లక్షలు దాటితేనే ప్రమాద గంటికలు ఎగువ కాఫర్ డ్యామ్కి. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ నీరు ఇట్లా ఎనక్క వచ్చి ఆ దిగువ కాఫర్ డ్యామ్ దెబ్బతీసి లోపలికి ప్రవేశించి సుమారుగా అక్కడ 2 లక్షల కన్నా ఎక్కువ క్యూసెక్ల వాటర్ దిగువకు వస్తే తప్ప దాన్ని పరిశీలించము లేమో అంటున్నారు. దానికి మేము ఈలోపు వాటి మీద ప్రయోగాలు చేశాము, గ్యాప్ 1 గ్యాప్ 2 వచ్చింది, వాటి మీద మేము నివేదికలు కోరాము, 14 రకాల నివేదికలు కోరాము, ఇంకా కొన్ని రిపోర్ట్ రాలేదు అని చెప్తున్నారు. ఈ కాకమ్మ కబుర్లు కాదండి మాకు కావాల్సింది. 3 సంవత్సరాల్లో దిగువ కాఫర్ డ్యామ్ గురించి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? నిర్మాణం గురించి మీరు ఏం పనులు చేపట్టారు? అసలు డయాఫ్రమ్ వాళ్ళకి దెబ్బతింది, ఏ మేరకు దెబ్బతిందని మీరు అంచనాకు రాకుండానే 400 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అవుతుంది, మీరు ఏ రకంగా ఎస్టిమేషన్ ఇచ్చారు? మళ్ళీ తర్వాత అంచనాల్లో 200 కోట్లు అంటున్నారు. ఈ లెక్కలు ఏంటో, ఈ మతలబులు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఒక్క విషయం అయితే సుస్పష్టం ఏంటంటే, ఈ ప్రభుత్వం పోలవరం కట్టలేమని చేతులు ఎత్తేసింది. ఏ రకంగా అంటే, మన ముంపు ప్రాంతాలు పర్యటిస్తూ దీనికి ఆర్ఆర్కి 45.72 మీటర్లు కట్టాలి అంటే ఇది ఎత్తులు రాకుండాము, 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, 20,000 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వం భరించే ప్రశ్న లేదు, రెండోది మిమ్మల్ని ముంచి మీ అనుమతి లేకుండా మేము ఆ ఎత్తు కట్టము, ఒకవేళ ఎత్తు కట్టినా ఆ వాటర్ అక్కడ దాని ఏమంటాడు స్టోరేజ్ చేయము, కేవలం 41.15 మీటర్ల ఎత్తులోనే అంటారు. 41.15 మీటర్ల ఎత్తులో మీరు నీరు నిల్వ చేస్తే ప్రకాశం బ్యారేజ్కి పోలవరం బ్యారేజ్కి పెద్ద సంబంధం ఉంటుంది. దాన్ని కూడా పోలవరం బ్యారేజ్ అని డ్యామ్ అనక్కర్లా. డ్యామ్ కి బ్యారేజ్కి తేడా తెలియకుండా మన నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడతారు. ఇకపోతే 41.15 మీటర్ల దగ్గర వాటర్ నిల్వ ఉంటే మీరు ఈ కృష్ణానదికి నీరు మళ్లించాలంటే మళ్ళీ పంపు సెట్లు వాడాల్సిందే. గ్రేడియేషన్ మీద ఆ వాటర్ కిందకు రాదు, రైట్? ఎస్, సహజ సిద్ధంగా వాటర్ ఫ్లో అవదు. మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టాలా, పంపులు ఖర్చు పెట్టాలా, విద్యుత్ ఖర్చు చేయాలా, కలిసి 30 అవుతుంది. 41.15 అనేది డెడ్ స్టోర్, అది మినిమం డ్రా లెవెల్, MDDL అంటాం. అక్కడ దాకా నీరు నిల్వ చేసి మీరు ఏంటి, మీరు సాధించేది నాకు అర్థం కావట్లేదు. దాని పైన ఎంత నీరు నిల్వ ఉంటే అంత నీరు వాడకానికి పనికి వస్తుంది. దాని పైన ఉండేది సుమారుగా 70 నుంచి 90 TMCలే ఉద్యోగుల కోసం తప్ప ఆ MDDLలో ఉన్న ఆ నీరు ఏది కూడా వాడకానికి పనికిరాదు. ఈ మాత్రం సోయి లేకుండా ప్రజలకు కబుర్లు చెప్తామంటే
ప్రజలు ఎర్రి గొర్రెలు నమ్మేస్తారనుకుంటే మీ ఇష్టం, మీ ఇబ్బంది. చంద్రబాబు నాయుడు గారేమో ప్రత్యేక హోదాను ముంచేశాడు, మీరేమో పోలవరాన్ని ముంచేశారు. రైట్, ఎస్. శ్రీనివాస్ చౌదరి గారు అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా ముంచేశారు. రాష్ట్రానికి మూడు వరాలు ముగ్గు ఈ ఇద్దరు కలిపి నాశనం చేశారు. ఇప్పుడు ఒకటి మీద ఒకటి దుమ్మేసి పోసుకుంటున్నారు. ఎస్.